ఏమైంది మన జట్ల చూస్తున్నావు? చెప్పాలనుకుంటున్నా. చెప్పన్నా. సినిమాలు తీస్తారు కదా, అవి రిలీజ్ కాక ముందు పైరసీ వస్తే ఏం చేస్తారు? సీన్లో పెడతారు. సినిమాలు ఎందుకు తీస్తారు? మరి ప్రజలు తన ప్రాబ్లమ్స్ నుంచి రిలాక్స్ కావడానికి మేము సినిమాలు తీస్తుంటాం. అది రైతు కూడా కష్టపడి పండించేది ప్రజల కడుపు నింపడానికి. ఇలా నెలపాలు చేయడం కాదు, అన్నం పారేయడానికి ఒక నిమిషం చాలు, కానీ రైతు పండించాలంటే నెలలు కావాలి. సరే అన్న, అన్నం విలువ మాకు తెలిసింది, మళ్ళీ ఎప్పుడు అన్నం పడేయము. ఆరు గంటలకు వచ్చి నాలుగు కట్టి విడిచి ఒరికి మందు కొట్టి ఎట్లా గడ్డి కోసేద్దాం అనుకున్నా, ఆ లోపే మందు కొట్టే టైంలో సీస దిగిపోయింది. మొన్న కూడా నాన్న, మొన్న బాబు గుడికనే వచ్చింది, నాకు జీరింది అందులో మొత్తం రక్తం. ఆ సీసాలు చేస్తుంటాయి అవన్నీ. అప్పుడేమో మళ్ళీ మనం వానకాలం రాగం తినిపించాడు, ఆ పలగన్ సీసాలు కూడా ఫ్యాక్టరీకి కూడా వాళ్ళు వచ్చింది. అది చేసి అనుకుంటారు తాగుడు పొలాలలో సీసాలు వలగొట్టుడు. రైతులు మళ్ళీ పంటలు పండిస్తారని కూడా ఆలోచించకుండా పాలు కొట్టుకుపోతారు. తాగిన సీసాలు తీసేయకుండా ఏందన్నా, మొత్తం సీసాలు తాగుతారు తింటారు, అన్ని కవర్లు జీవాలు తెచ్చుకుంటారు. ఆ తెచ్చిన పచ్చన ఎవరు ఆ చేనాలు వేస్తారు, అట్ల పంటలు పండాయి. ఆ రోడ్ల పంట ఆ బండ మీద పోతారు, ఆ బండలకు సీసాలు తీసిరేసిన వాడిపోడు. ఎవరికి అర్థం కాదు. దేవుడు ఏం చేస్తాడని భయంతో జనాలు దేవుని పూజిస్తారు, కానీ రైతు కలుసుకుంటే ఆ దేవుని కూడా పసుకునిస్తారు. కానీ అలాంటి రైతు అంటేనే అలసైపోతున్నాడు. అన్నా నిజంగా రైతు కష్టాన్ని ఏమో కళ్ళకు అదుకొని ఉంటారు, మరి అదే రైతు కన్నీళ్ళకి ఎవరు పట్టించుకోరండి. నిజంగా ఎవరన్నా సాధిస్తే అలా నా ఉసురు మంచిది కాదు, నా ఉసురు మంచిది కాదు, నా ఏడుపు మంచిది కాదు అంటారండి. మరి ఇంతమంది రైతులు ఏడుస్తున్నారన్నా, ఇంకా అందరూ మంచి రైతులు అవుతాను, ఒక్కరు పట్టించుకోకపోవడం కారణం కావచ్చాను. అది తెలియదు కదా, ఆకలి అయినప్పుడు అన్నం దొరుకుతుంది కాబట్టి ఎవరు పట్టించుకో. దేశంలో ప్రతి ఒక్కరికి మూడు పూటలు అన్నం పెట్టేటోడు రైతురా. రైతు లేనిదే మానవ జాతికి మనగలేదు, కానీ అలాంటి రైతుకే ఈరోజు విలువ లేకుండా అయిపోయింది. అసలు దేశం యొక్క గుండె తప్పుడే రైతు అని అంటారు, కానీ ఆ రైతుల గుండె వాళ్ళు ఎవరిని తెలిపోయి ఎవరిని పట్టించుకో. బురదల నుంచి బువ్వ తీసిన మననే బురదలు తొక్కుతున్నారు, కానీ రైతుని లేపేవాడు ఎవరు లేడు. ఇలాగ ఏం బతుకులనే మరి, అందుకే నాకు ఏం మంచిగా అనిపిస్తున్నాను. మన అవసరం ఏం ఖచ్చితంగా కలుగుతుంది. మనము ఎడ్ల బుట్లు కడుతున్నాం ఇప్పుడు చూడు, అందరం మనం కూడా బుట్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది, ఏం మంచిది కదా అన్న. ఏమైందన్న, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే పైసలు ఎప్పుడు ఇస్తాం? ఇంటికి పోతే ఇంటి కాడు ఉండవు, చేనుల పొండి తిరుగుతే ఎట్లా ఇస్తాం? పైసలు ఇస్తాం పంటలు కదా. ఇంకెప్పుడు ఇస్తావు? పోయినసారి ఇస్తానో, పోయినసారి పంటలు పండాలి అంటే పోయినసారి ఆగినావు, ఇంకెప్పుడు ఇస్తావా? ఈ మీద నమ్మకంతో నీకు పైసలు ఇస్తే మంచిగా ఇస్తాడు. మంచి అనేవాడికి కష్టాలు, రైతు అనేవాడికి నష్టాలు, దేవుడు రాసి పెట్టినో ఏమో. ఆపదలో అల్లాడిపోతాం, కోపంలో కుమిలిపోతాం, ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయని వ్యక్తి ఒక రైతు. అదే నమ్మి నాన్న వస్తే పూచి కూరలైనట్టే ఉంది, మీకు పైసలు ఇస్తే. ఏందన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇసరి పైసలు తెంకపోతుండా, ఎడిపోతుండా? ఎరువులు తీసుకొచ్చి ఆరు నెలలు కష్టం చేసి ఉద్యోగులు పెట్టి అధికారులు ఇంకా కల్తీ విత్తనాలు తెచ్చుకొని ఎన్ని కష్టపడుతుండే సార్ రైతు? ఏం పెడుతుంది బొత్తు పెడుతుంది రైతుకు? ఎవరు మాట్లాడుతున్నా పైసలు తెంకపోతుండా, భూమి ఎడిపోతుంది అవి ఎడిపోతుంది. ఒకసారి కాలం అయ్యి ఒకసారి కాలం కాక పెట్టుబడి చేతికి రాక అప్పులే మిగులుతున్నాయి. అప్పులు లేకపోతే ఏం మిగులుతాయి? ఇంకా పైసలు ఎట్టుకెళ్ళి కడతాడు ఇక్కడికి అన్న.
అరే పెట్టుబడి కూడా రానప్పుడు వ్యవసాయం ఎందుకు రా చేసే, వ్యవసాయం మానేసి పట్నం పోతే ఏదో పని చేసినా కానీ 10,000 వస్తాయి కదా నెలకు. ఎప్పుడు నెట్ తెచ్చి పెట్టాలి రా, మా బతికే వ్యవసాయమే. ఆకలి తీర్చే రైతన్న ఆకలితో అడపడిస్తూ అరిగోస పడుతుంది. కూడా నాకు కొంచెం ఆలోచన చేయి, మేము వ్యవసాయం బంద్ చేసినాం అనుకో 100,000 కంప్యూటర్లు వచ్చినా ఒక్క బియ్యం తిన్న వండి బ్రతుకులోనే ఉంది అన్న కార్పొరేట్ కల్చర్ బ్రతుకు సాధ్యం కాదు. కొంచెం ఆలోచించి రైతులను ఎంకరేజ్ చేయి. అన్నా మీరు నెలకు 100,000 రూపాయలు సంపాదించిన మీ కుటుంబానికే పరిమితం అవుతుంది. ఆ కుటుంబం మొత్తం కలిసి ఏడాదికి వ్యవసాయం చేస్తే 50,000 రూపాయలు కూడా మీకు మించిపోతాం, కానీ 10 మంది ఆకలి తీర్చగలుగుతున్నాం. అరే వ్యవసాయదారు అంటే పేరు గొప్ప ఊరి ఇబ్బందిలేకనే ఉన్నట్టుంది. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, కానీ ఈమన్నప్పుడే ఇబ్బంది పెడతారేమో రా భాయ్. ఇవ్వడం చేతగానప్పుడు సపరేట్గా తీసుకొని సపరేట్గానే ఊపుకోవాలి. అమ్ముకోరి జాగాలు ఎందుకురా, ఇబ్బంది పెడతారు తీసుకొని. మాట్లాడుతున్నావు అన్న, నువ్వు ఎంత డబ్బున్నా కాలవలసింది మట్టిలోనే, కాలాల్సింది కట్టెల్లోనే. నువ్వు ఇంత నిత్యంగా తీయదాడతావు అని అనుకోలే అన్న. డబ్బుకి కాదన్న విలువిచ్చేది, మనిషికి విలువ ఇవ్వాలి. రాత్రి పాలు కష్టపడి పండించిన పంటలకు ధరలు లేకపోయాయి, తెచ్చిన అప్పులకు మిస్సులు పెరిగిపోయాయి, ఊర్లే మొత్తం మిస్సిపోయాయి. అన్న నకిలీ విత్తనాలు అమ్మేటోడు అప్పట్లో బండ్ల మీద తిరిగేటోడు, ఇప్పుడు కార్లలో తిరగబట్టే. అది రైతులు మాత్రం విత్తనాల కోసం ఇప్పుడు అప్పుల కోసం తిరుగుతున్నారు అన్న. ఎందుకు తిరిగారా, మనం పండించే పనులకేమో ధరలు లేకపోవట్టే, వాళ్ళు పెంచే ఇత్తనాలకేమో ధరలు అడగరు కాబట్టి. మన తెలియకుండా సంచారం యూరియా మాయం అవుతుంది, మన కష్టాన్ని తెలియకుండా మన సెంటర్ మాయం చేసి రాజభోగాలు అనుభవిస్తారు కొడుకులు. ఎందుకు తిరిగారు, కాలంలో మా తిరుగుతారు. షాప్లో పోయినా కంప్యూటర్ బిల్ వేసి బిల్లు మీద ఉన్న కాడికి వసూలు చేస్తారు. అదే రైతు పండించిన పంట తీసుకుని మార్కెట్లో వేసే దళారీలు వాళ్ళ ఇష్టమైన రేటు కాడికి ఉంటారు, లేకపోతే అక్కడ పోలీసు రావాల్సి వస్తుంది. వందలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు, మెయిల్ పెట్టి ఫోన్లు ఉంటారన్న. అదే రైతు దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయల కూరగాయలకు 10 ముక్కలు పెడతారన్న. మన దగ్గరనేమో కంప్యూటర్లు ఎక్కువ ఉన్నాయి, తక్కిన బాట్లేనా ఎందుకు బేరం ఆడరు? అదే మధ్యాహ్నానికి మత్ పదార్థాలు రేట్లు పెడితే ఎవరు అడగడు. కూరగాయలకు 1 రూపాయి పెరిగింది అనుకో, 1 రూపాయి తగ్గి ఆటన తగ్గి సారణ తగ్గి ఖచ్చితంగా బేరం ఆడతారు. రైతు విలువ తెలవాలంటే ఒకటే మార్గం, రైతు తాను పండించింది తనకు తన ఫ్యామిలీకి మాత్రమే ఉంచుకొని ఒక్క బస్త కూడా బయటకు అమ్మకపోతే అప్పుడు రైతు విలువ తెలుస్తుంది అందరికి. ఓ సమాజమా, మేలుకో, రైతన్నను ఆదుకో.